जो सरस्वती ओम माता जो नमो अपना जो भगवते वासुदेवाय, ओम ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते ओम वासुदेवाय। नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనము ఇప్పుడు 6వ స్కందం 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. యమరాజు తన దూతలకి ఉపదేశం చేయటం. సో ఉపదేశం చేయటం మొదలు పెట్టారు. సో యమదూతలు వాళ్ళకి డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ కి యమరాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళకి వచ్చిన డౌట్ అని అంటే, ఎవరు పరమనియామకుడు? మేము పరమనియామకుడి సేవ చేయట్లేదా? అయితే మేము చేస్తున్నటువంటి సేవ ఎవరికైతే చేస్తున్నామో ఆ పరం మేము పరమనియామకుడు అని అనుకోని సేవ చేస్తున్నాం అంటే మాకు ఆయన రక్షణ కష్టమా అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు అంటే ఇప్పటి వరకు యమరాజు చెప్పినటువంటి ఏ ఒక్క నిర్ణయం కూడా వెనక్కి మారలేదు. సో ఇప్పటి వరకు యమరాజు చెప్పినటువంటి ఏ ఒక్క నిర్ణయానికి కూడా ఎదురులేదు. కానీ అజామిళుడిని తీసుకురమ్మని చెప్పినటువంటి ఈ నిర్ణయం మాత్రం ఫెయిల్ అయింది. ఎందుకు అంటే విష్ణు దూతలు వచ్చి అజామిళుడిని తీసుకువెళ్ళనివ్వలేదు. ఎందుకంటే అజామిళుడు అంత్య సమయంలో నారాయణ అనేటువంటి వాటిని అన్నారు కాబట్టి విష్ణు దూతల యొక్క రక్షణ అజామిళుడికి దొరకటం వలన అజామిళుడు రక్షింపబడ్డాడు. సో యమరాజు యొక్క నిర్ణయానికి ఎదురు చెప్పినటువంటి వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే వాళ్ళ యొక్క శక్తి ఏమిటి, వాళ్ళు ఎవరు అసలు, ఇంతకీ పరమనియామకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం యమరాజును అడిగినప్పుడు యమరాజు సమాధానం చెప్పడం మొదలు పెడుతున్నారు. యమరాజు సమాధానం చెప్తూ పరమనియామకుడు వేరే ఉన్నారు, ఆయన అంశలే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనము దేవాది దేవుడితో సమానము అని అనుకుంటాము. కానీ ఇక్కడ యమరాజు ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఓన్లీ పాక్షిక అంశములు మాత్రమే, పాక్షిక అంశాలు మాత్రమే, దేవాది దేవుడి యొక్క పాక్షిక విస్తారాలు, పాక్షిక అంశాలు మాత్రమే. అంతేకాదు దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంశలే అనేటువంటి విషయం చెప్తారు. అంత గొప్ప పరమాత్ముడు భగవాను. సో అయితే ఈ భగవాను ఎవరు తెలుసుకోగలరు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. ఎవరైతే గుణ ప్రభావంలో ఉంటారో వాళ్ళు ఈ భగవంతుడి గురించి తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్పారు. అంటే త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు. దాన్ని చెప్తే ఎలా చెప్పారు? సప్తర్షులైనా సరే, నేనైనా సరే, ఇంద్రుడైనా సరే, చంద్రుడైనా సరే, సూర్యుడైనా సరే, ఏ ఇతర దేవీ దేవతలైనా సరే, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళం మేము, అయినా మేము భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క శక్తి మొత్తాన్ని మొత్తాన్ని భగవంతుడి యొక్క పూర్తి శక్తిని కూడా మేము అర్థం చేసుకోలేము. అలాంటి మాకే సాధ్యం కానప్పుడు మరి లౌకికంగా ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి లౌకికులు తెలియచేసుకోలేరు, భక్తులు కానటువంటి వాళ్ళు భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. అభక్తులు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఏమీ అర్థం కాదు వాళ్ళకి. కాబట్టి ఎవరికి తెలుస్తుంది? భక్తులకి మాత్రమే తెలుస్తుంది, శుద్ధ భక్తులకి మాత్రమే తెలుస్తుంది. మరి శుద్ధ భక్తులు ఏమైనా దేవీ దేవతల కంటే గొప్పవాళ్ళ? దేవీ దేవతలే మరి భగవంతుణ్ణి తెలుసుకోలేను అని చెప్పేసి యమరాజు చెప్పేస్తున్నారు. మరి శుద్ధ భక్తులు ఎలా దేవీ దేవతల కంటే గొప్పవాళ్ళు? ఎందుకు శుద్ధ భక్తులకి భగవంతుడి గురించి తెలుస్తుంది అని అంటున్నారు అని అంటే, శుద్ధ భక్తులు గుణాతీతులు, త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడినటువంటి వాడు శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తులు ఎవరు అని అంటే, మనకి ఎవరిని చూసి మనం శుద్ధ భక్తులు అనుకోవాలి, ఎవరి మీద గుణ ప్రభావం లేదనుకోవాలి అని అంటే
మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధులు. అందుకనే మనం గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరు శుద్ధ భక్తుడో వాళ్ళని మాత్రమే గురువుగా ఎంచుకోవడం అనేటువంటిది అవసరం. మ్యూట్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ. దయచేసి ఓకే, కళావతి మాతాజీ నేను మిమ్మల్ని హోస్ట్ చేశాను. ఓకే, సో శుద్ధ భక్తుల గురించి తెలియజేశాను. అలాంటి శుద్ధ భక్తులు సాంగత్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో శుద్ధ భక్తులు ఒకవేళ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదేశం తీర్థస్థానం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. ఎందుకు శుద్ధ భక్తులు ఉన్న దగ్గర తీర్థస్థానం అయిపోతుంది? ఎందుకు అంటే భగవంతుడు శుద్ధ భక్తుల యొక్క హృదయంలో ఉంటారు కాబట్టి శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ అది తీర్థస్థానంగా పరిగణింపబడుతుంది. అందుకనే మనం ఏ పవిత్రమైనటువంటి గంగా జలంలో స్నానం చేసినా రానటువంటి ఫలితం శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే వస్తుంది. ఎందుకంటే శుద్ధ భక్తులు మనల్ని రక్షిస్తారు. ఏ విధంగా అయితే విష్ణు దూతలు అజామిలుని రక్షించారో ఆ విధంగా శుద్ధ భక్తులు మనల్ని రక్షిస్తారు. ఇక్కడ విష్ణు దూతల గురించి యమధర్మరాజు మళ్ళీ చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. విష్ణు దూతల యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంతకు ముందే విష్ణు దూతలను చూసినటువంటి యమదూతలు ఆల్రెడీ ఎవరు వీళ్ళు అనేటువంటి ప్రశ్నించడం అడిగింది. వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళ యొక్క తేజస్సుతోనే కనిపెట్టేశారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞానం పోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క తేజస్సు అంతగా ఉంది. ఏ విధంగా అయితే వెలుగు ఉన్న చోట చీకటి పోతుందో ఆ విధంగా వాళ్ళు ఉన్న చోట అజ్ఞానం పోతుంది. అంత గొప్పగా కనిపించారు కదా వాళ్ళు ఎవరు అని అంటే విష్ణు దూతలు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు చెప్తూ విష్ణు దూతలు రూపంలో విష్ణువుని పోలి ఉంటారు. ఎవరైతే సారూప్య ముక్తిని పొందుతారో వాళ్ళు కూడా విష్ణువు యొక్క రూపాన్ని పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళని చూస్తే విష్ణువుని చూసినట్లే విష్ణువు కూడా అలానే ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే విష్ణు దూతలకు కూడా విష్ణు భగవానుడికి ఉన్నటువంటి తేజస్సు ఉంటుంది, విష్ణు భగవానుడికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది, విష్ణు భగవానుడికి ఉన్నటువంటి ఆకర్షణ ఉంటుంది. విష్ణు భగవానుడిలానే వేషధారణ చేసుకుంటారు. విష్ణు భగవానుడిలాగానే చతుర్భుజాలని కలిగి ఉండి శంఖు చక్ర గదా పద్మాలను పట్టుకొని ఉంటారు. కానీ వీళ్ళు విష్ణువు యొక్క సేవకులు, విష్ణువుకి దూతలు. ఎందుకు వీళ్ళకి ఇంత శక్తి ఉంది అనంటే వీళ్ళు గొప్ప వైష్ణవులు కాబట్టి శక్తి ఉంది. ఎందుకంటే విష్ణువు యొక్క సేవకులు కాబట్టి వీళ్ళకి అంత శక్తి ఉంది. వీళ్ళు యమరాజు యొక్క భటులను కూడా ఓడించగలరు. శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చెప్తూ వైష్ణవులు విష్ణు దూతలు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే మనము వైష్ణవులకి సేవ చేయాలి, వైష్ణవుల యొక్క రక్షణను మనం పొందాలి. అందుకని వైష్ణవులు కూడా అదే పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరినీ కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి యమదూతలు రారు. యమలోకం నుంచి నరకలోకాల నుంచి రక్షింపబడతారు. కాబట్టి ప్రతి వైష్ణవుడు కూడా విష్ణు దూతలు చేసేటువంటి బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. ప్రతి వైష్ణవుడు కూడా విష్ణు దూతలాగానే అందరినీ కూడా యమభటుల నుంచి రక్షించడము అనేటువంటిది జరుగుతుంది. ఇది విష్ణు దూతల గురించి తెలియజేసినటువంటి విషయం 18వ శ్లోకం వరకు కూడా. ఇప్పుడు మనం 19వ శ్లోకం నుంచి చూద్దామండి ఇంకా యమరాజు ఏం మాట్లాడుతున్నారు అనేది. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. నవై విధుర్ఋషయో నాపి దేవా. కుతోను విద్యాధర చారణాదయ. హైమతి మాత చదువు.
ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వగుణ స్థితులైనప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు గాని దేవతలు గాని సిద్ధలోక ప్రధానులు కాని నిజమైన ధర్మము నెరుగజాలరు. అయినచో అసురను గూర్చి సామాన్య మానవుని గూర్చి విద్యాధర చారుణులను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. అయితే విష్ణు దూతల గురించి తెలియచేశారు, విష్ణువు గురించి తెలియచేశారు, ఇప్పుడు ఆ భగవంతుడు స్థాపించినటువంటి ధర్మం గురించి తెలియచేస్తున్నారు. భగవంతుడు కూడా ధర్మస్థాపనకై ప్రతి యుగంలోనూ ఆవిర్భవించడం అనేటువంటి జరుగుతుంది కదండి. కాబట్టి దేన్ని ధర్మం అనుకోవాలి? మనం మామూలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిలీజియన్, ఒక్కొక్క మతంలో ఉన్నారు. ఈ మతాలు ఏమిటి అని అంటే, ఈ మతాలు అనేటువంటివి కొన్ని కొన్ని కస్టమైజ్ చేసుకున్నటువంటి ధర్మాలు అన్నమాట. అంటే భగవంతుడు మనకి వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మాన్ని మనము ఏది మనకి అనుకూలమో, ఏది చేస్తే మనకు లాభం వస్తుందో, ఏది మనము చెయ్యగలమో, అవి ఒక్కొక్క ధర్మం లాగా మనం స్థాపించుకున్నాం. అది రిలీజియన్స్, అవి మతాలు. ఈ విధంగా ఒక్కొక్క మతం ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఒక్కొక్క మతం వేదాల్లో చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మాత్రమే తీసుకొని దీన్ని ధర్మంగా వాళ్ళు నమ్మటం అనేటువంటిది జరుగుతుంది. కానీ నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నిజమైనటువంటి ధర్మము భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడి చేతనే ఏర్పరచబడింది అనేటువంటి చెప్పారు. అందుకనే భగవంతుడితోటి ఏర్పాటు చేయబడినటువంటి ధర్మాన్ని పరవధర్మ అని అంటారు, పరధర్మము అని అంటారు. ఎందుకంటే మనం స్థాపించుకున్నటువంటి, మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలకి పరంగా ఉన్నటువంటి ధర్మం అన్నమాట, దాన్ని పరోధర్మం అన్నమాట. కాబట్టి మనము భగవంతుడు స్థాపించినటువంటి ధర్మాన్ని తెలుసుకునేంత స్థాయి మనకి రావాలి అని అంటే, ముందు మనము భక్తులుగా మారాలి. ఋషులు కానీ దేవతలు కానీ సిద్ధలోక వాసులు కానీ నిజమైనటువంటి ధర్మాన్ని ఎరుగజాలరు అనేటువంటి విషయం. అంటే ఏంటి నిజమైనటువంటి ధర్మం? ఏమిటి నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాలు అంటే ఏం చెప్తున్నారు? పరధర్మం అనేటువంటి భగవంతుడు స్థాపించినటువంటి పరధర్మాన్ని పరిత్యజించమని చెప్పట్లేదు. మనం స్థాపించుకున్నటువంటి అన్ని ధర్మాలని, అంటే ఇది భక్తి అని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటన్నిటిని వదిలేసే. మనము చెప్తే కొంతమందికి, అయ్యో మీరు ఇలా చెప్తున్నారండి, మేము చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నాము, కులధర్మంగా చేస్తున్నాం, గత వంశీ ఆచారంగా చేస్తున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది మనం అలా చెప్తున్నాము అని చెప్పేసి కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజం నిర్భయంగానే చెప్పాలి, ఎందుకంటే భగవంతుడితోటి పలకబడినటువంటి నిజాన్ని మనం మార్చి చెప్పకూడదు, అది నిజం. భగవంతుడే స్వయంగా సర్వధర్మ పరిత్యజ్య అనేటువంటి విషయం, అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవీ దేవతల పూజలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతర కర్మకాండ సెక్షన్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, లేకపోతే ప్రాయశ్చిత్త కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యాలు, ఇవన్నీ కూడా మనకి మోక్షాన్ని తీసుకురావు. కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి, నన్ను శరణు వేడండి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి తెలియచేశారు. కాబట్టి మనము నిజమైనటువంటి ధర్మాన్ని మనము మనమే తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకు మనం ఇన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా ఆ బాబా ఈ బాబా ఆ గుడి ఈ గుడి అని గల్లీకున్నటువంటి గుడి గుళ్ళన్నిటికీ ఎందుకు తిరుగుతున్నాం మనము అని అంటే, మనం తెలుసుకోవడం సాధ్యం కాదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని. ఎందుకు అంటే స్వయంగా దేవతలకే తెలియదు, మనకేం తెలుస్తుంది? ఆ విషయాన్ని యమధర్మరాజు చెప్తున్నారు. దేవతలు మహోన్నత లోకాలకు చెందినటువంటి ఋషులకు కూడా తెలియట్లేదు, దేవతలకు తెలియట్లేదు, సిద్ధలోక వాసులకు కూడా తెలియట్లేదు. అలాంటప్పుడు ఇక అసురులకేం తెలుస్తుంది? అసురులను గూర్చి, సామాన్యులను గూర్చి, విద్యాధరచారులను గూర్చి కూడా నేరుగా చెప్పవలసింది ఏమిటి అని. మనమందరం ఎవరము అని అంటే, భగవంతుడిని వ్యతిరేకించినటువంటి ప్రతి వ్యక్తి, భగవంతుడిని అసూయ భగవంతుడి అసూయ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా అసురుడే. అసురుడు అంటే భగవంతుడి అసూయ ఉన్నటువంటి వాడు. అందుకని భగవంతుడు ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని నమ్మరు వాళ్ళు, భగవంతుడిని నమ్మరు వాళ్ళు.
సో ఇలాంటి అసురుల గురించి ఇంకా భగవంతుడి యొక్క ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలాంటి అసురులకి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే స్వయంగా ఉన్నత లోక వాసులైనటువంటి వాళ్ళకే తెలియనటువంటి ధర్మము, ఇక అసురులు అంటే వాళ్ళకి సామాన్య మానవులకి విద్యాధరులకి చారణులకి ఏ విధంగా తెలుస్తుంది? వీళ్ళ వల్ల కాదు. అందుకనే వీళ్ళు వీళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలనే ధర్మంగా వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయం మనకి యమధర్మరాజు ద్వారా చెప్పబడింది. చదవండి ప్రభు, చదవండి మాతాజీ. భాష్యం: ధర్మమును గూర్చి వివరింపుడని విష్ణుదూతల యమదూతలను అడిగినప్పుడు వేద ప్రణహితో ధర్మ, ధర్మము వేదములచే ఏర్పరచబడినది అని వారు పలికిరి. అయినను వేదవాత్మయము కర్మకాండను కలిగి ఉన్నదనియు అట్టి కర్మకాండ భౌతిక జగత్తునందలి లౌకికులలో శాంతిని క్రమమును ఏర్పరచుటకే ఉద్దేశింపబడినది కాని నిజముగా దివ్యమైనది కాదని వారు ఎరుగరయిరి. నిజమునకు ధర్మము నిశ్చయగుణ్యము అనగా త్రిగుణాతీతము లేదా దివ్యము అని అనబడను. యమదూతలకు ఆ దివ్య ధర్మం తెలియదు. కనుకనే అజామిడుని బంధించుటలో అడ్డగింపబడినప్పుడు వారు సంభ్రమమునకు గురి అయిరి. వైదిక కర్మకాండ ఎందే అనురక్తులయ్యుండి కర్మిష్ఠులు భగవద్గీత 2.42 నందు వర్ణింపబడింది. వేద వాత రథ పార్థ నాణ్యాదస్తి వాదినః వేదానుయాయములను తలంచువారు వైదిక కర్మకాండకు మించినది వేరొకటి లేదు అని తలతరని శ్రీకృష్ణుని పలికెను. శ్రీకృష్ణుని ఎరుకగలిగడి వేదైత్య సర్వై రకమేవ వేద్య దివ్యపదమునకు మనుజుని క్రమముగా ఉద్ధరించుటకు ఉద్దేశింపబడిన వైదిక కర్మను భావం నెరుగక వాని ఎందు అనురక్తులై ఉండేటి జనులు కొందరు కలరు. ఈ విషయం నెరుగక కేవలము వైదిక కర్మల ఎందు అనురక్తులై ఉండేటి వారు వేద వాత రతులను పడతారు. ప్రభుది చదవమంటారా? నిజమైన ధర్మము భగవంతుని చేతనే ఉసగబడినదని ఇతడు తెలుపబడినది. అదే భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మనుజుడు సమస్త ధర్మములను విడనాడి శ్రీకృష్ణ పాదార విందములకు శరణు దొచ్చవలను అని చెప్పబడినది. అట్టి నిజమైన ధర్మమునే ప్రతి ఒక్కరూ అనుసరింపవలను. మనిషి వేదాధ్యాయన పరుడై ఉన్నప్పటికీ ఈ దివ్య సూత్రము ఎరగకపోవచ్చును. ఏలయనగా ఈ విషయం అందరికి తెలియదు. మానవుల మాట అటుంచి ఉన్నత లోకముల్లోని దేవతలకు కూడా ఇది తెలియదు. సాక్షాత్గా భగవతుని నుండి కానీ రాబో శ్లోకములో తెలుపబడినట్లు ప్రత్యేక ప్రతినిధుల నుండి కానీ ఆ దివ్య ధర్మం ఎరగవలసి ఉండదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ప్రతినిధులు ఉన్నారు, భగవంతుడి యొక్క ప్రతినిధులు భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. కాబట్టి మనం భగవంతుడి ద్వారా అయినా తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క ప్రతినిధుల ద్వారా అయినా తెలుసుకోవాలి భగవంతుడు స్థాపించినటువంటి ధర్మాన్ని, భగవంతుడు ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని. ఇంతకు ముందు కూడా ధర్మం గురించి విష్ణుదూతలు యమదూతలను అడిగారు, అసలు ఏమిటి ధర్మం, ఏమిటి పుణ్యం, ఏమిటి పాపం అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు విష్ణుదూతలు ఏం చెప్పారంటే వేదాల్లో చెప్పబడినటువంటి విధంగా చేయటం అనేటువంటిది ధర్మము అనేటువంటి విషయం చెప్పారు. అంటే వీళ్ళకి అంతవరకే తెలుసు వేదాల్లో ఏముంది. వేదాలలో అన్ని రకాల విషయాలు చెప్పబడి ఉన్నా కానీ అందులో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే స్థాయి అందరికీ ఉండదు. కాబట్టి వేదాలలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలి. అందుకనే మనకి భగవద్గీతలో వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అంటే నువ్వు ఏదైతే జ్ఞానాన్ని వేదాల ద్వారా తెలుసుకుంటావో ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అంటే వేదాల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది నన్ను అనేటువంటి విషయం చెప్పారు. అలా కాకుండా వేదాల ద్వారా మనం ఏదో పుత్రకామేష్టి యజ్ఞమను లేకపోతే అందమైన భార్య కావాలని యజ్ఞమో లేకపోతే అనుకున్నటువంటి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని యజ్ఞమో లేకపోతే బలం రావాలని యజ్ఞమో రోగాలు పోవాలని యజ్ఞమో ఆయుష్ పెరగాలని యజ్ఞమో శాంతి కలగాలని యజ్ఞమో ఇలాంటి అనేక రకాలైనటువంటి అశ్వమేధ యజ్ఞాలు కూడా అలాంటివే. రాజ్యం రావాలని, బలం రావాలని ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. కానీ ఇవన్నీ కూడా కర్మకాండ. వీటినే మనం నిజమైనటువంటి ధర్మం అనుకుని వీటినే చేస్తూ పోతూ ఉంటే కనుక మనము కర్ములం అవుతాము. కానీ కర్మిలు మనల్ని కర్మిలు అంటారు, అంటే కర్మిష్ఠులు. అంతేకాని మనము కనీసంగా కర్మయోగ స్థాయి వరకు కూడా వచ్చినట్లు కాదు. అంటే యోగా ల్యాడర్లో మొట్టమొదటి మెట్టు కర్మయోగం. అలాంటి కర్మయోగం చేసేటువంటి స్థాయిలో కూడా మనం లేనట్లు. ఒకవేళ మనం యజ్ఞయాగాల ద్వారా భౌతికంగా లాభపడాలి అనేటువంటి లాభంతో, భౌతిక లాభం కోసం చేసేటువంటి
యజ్ఞయాగాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ కనుక మనం ఉండిపోతే మనము కర్మిలం అవుతాం, కర్మయోగులం అవం. కాబట్టి ఇలాంటి ఒక ధర్మం ఒకటి ఉంది, ఇలా మనం వేదాల ద్వారా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ధర్మాన్ని అర్థం చేసుకోవడము అనేటువంటిది సత్వగుణంలో ఉన్నటువంటి దేవతలకు కూడా సాధ్యం కావట్లేదు. కానీ మనము ఆ దేవతలను పూజిస్తున్నాం. ఏ దేవతలకైతే భగవంతుడి ప్రతిపాదించినటువంటి ధర్మం గురించి పూర్తిగా తెలియదో అలాంటి దేవతలకు మనము పూజలు చేస్తున్నాం. కాబట్టి మన స్థాయి ఎక్కడుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ అనేటువంటి శ్లోకంలో అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణు వీడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని మనం తెలుసుకునే స్థాయికి రావాలి అనంటే మనము పరంపరలో ఉన్నటువంటి భగవంతుడితో కనెక్ట్ అయినటువంటి పరంపరలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధుల ద్వారా అంటే గురువుల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని భగవంతుడికే శరణాగతులం అవుతాం. ఓకే, 20-21. స్వయం శంభు మాతాజీ ఎవరైనా అడుగుతున్నారు? కృష్ణ సారీ ప్రభుజీ డిస్టర్బ్ చేశాను. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక వేదాల్లో నుంచే అనువుగా ఉన్నవి తీసుకొని వాటిని వాళ్ళు ప్రిన్సిపల్స్ గా ఫాలో అవుతున్నారని చెప్పారు కదా ప్రభుజీ, మహమ్మదీయులైనా క్రైస్తవులైనా అందరూ కూడా ఈ వేదాల్లో నుంచే వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి పాయింట్స్ తీసుకొని వాటిని ఫాలో అవుతున్నారా ప్రభుజీ? అవును మాతాజీ, సో శాస్త్రం ఒకటే, భగవంతుడు ఒకటే. ఓకే, అందరికీ భగవంతుడు ఒకటే, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళకి అనువైనటువంటి వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మతంగా సృష్టింపబడింది. మతాలు భగవంతుడు సృష్టించలేదు, మనం సృష్టించాం. ఎందుకంటే మా మతం ఇది చేస్తుంది, మీ మతం ఇది చేస్తుంది, ఇంకొకళ్ళ మతం ఇంకొకటి చేస్తుంది. ఈ విధంగా వేదాలలో చెప్పబడినటువంటి విషయాలనే తీసుకొని వాటిని కస్టమైజ్ చేసుకున్నాం. మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా మనం ఇది చెయ్యలేం కదా, పర్లేదులేండి ఇలా చేయొచ్చులేండి అని చెప్పేసి సడలింపులు సడలించుకొని ఒక సిద్ధాంతంలా తయారు చేసుకుని ఒక మతంలా ఫామ్ చేసుకున్నాం. హిందూ మతం, క్రైస్తవ మతం, వాళ్ళకి అనువుగా ఉన్నవి వాళ్ళు ఫాలో అవ్వడం చేసుకున్నారు. ఎవరు ఏం చేయగలరో అది వాళ్ళది ఒక మతం అయిపోయింది. మళ్ళీ ఇంకా ఈ మతాలలో కూడా ఈ మత సిద్ధాంతం ప్రకారం హిందూ మతంలో కూడా లేదా క్రైస్తవ మతంలో కూడా లేదా ముస్లింస్ లో కూడా మళ్ళీ మళ్ళీ కొన్ని అందరూ చేయలేదు. బ్రాహ్మణులు చేసినంత ఇదిగా మిగిలినటువంటి వాళ్ళు చేయలేరు కాబట్టి మళ్ళీ ఇందులో కులాలుగా సృష్టించుకోవాలి. ఓకే, బ్రాహ్మణులు చేసినంత మనం మిగిలిన వాళ్ళు చేయలేరు కాబట్టి ఒక్కొక్క కులం వాడు ఒక్కొక్క రకంగా ఫాలో అవుతూ చివరికి భగవంతుడిని వాళ్ళకి ఇష్టంగా పూజలు చేసుకుంటున్నారు. అయితే ప్రభుజీ మరి వేదాల్లో ఈ కర్మకాండ గురించి ఎందుకు చెప్పారు ప్రభుజీ? ఇది ఫస్ట్ స్టెప్ అన్నారు కదా, అంటే అందరూ ఈ ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్లాల్సిందేనా చెప్పడం వేదంలో ప్రభుజీ? అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా భక్తి యోగంలో కూడా వెళ్ళచ్చు. కర్మయోగం, కర్మకాండ వేరు, కర్మయోగం వేరు. ఎస్ ప్రభుజీ, కర్మకాండ అంటే భౌతిక అవసరాల కోసం చేసేది, కర్మయోగం అంటే కొంతవరకు ఇంద్రియాలని శుద్ధి చేసుకోవడం కోసం భగవత్ చింతనలో చేసేటువంటి. ఆ విధంగా కర్మకాండ ఎందుకు ఇవ్వబడింది అని అంటే కర్మకాండ ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే అందరూ పాపులుగా మీరు భగవంతుడి దగ్గరికే రారు. కోరికున్నోడు కూడా భగవంతుడి దగ్గరికి రాకపోతే ఇక వాడి భక్తుడు ఎప్పుడైతాడు? ఇప్పుడు భగవంతుడి దగ్గరికి రారా అంటే ఎవరు రారు. నువ్వు భగవంతుడి దగ్గరికి రా, నీ మనసులో ఉన్న కోరిక తీరిద్ది అంటే ఎవరైనా వస్తారా రారా? అందుకు కర్మకాండ. ఓకే మాతాజీ, ముందు తీసుకొచ్చి దేవుడు ముందు నిలబెట్టాల, ఆ తర్వాత దేవుడి యొక్క గొప్పతనాన్ని వాడికి తెలియజేయాలి. దేవుడు ముందు తీసుకొచ్చి నిలబెట్టండి, దేవుడి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని కర్మకాండ, కర్మకాండ వల్ల వచ్చి దేవుడి ముందు నిలబడతాడు, ఆ తర్వాత దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. కర్మయోగంలోకి వస్తాడు కర్మకాండ నుంచి, కర్మయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం, భక్తియోగం. ఒక చిన్న విషయం ప్రభుజీ, అంటే మనము వేదాలలో ఉన్న విషయాలు కాకుండా ఇంత సడలింపులు చేసుకొని చేంజ్ చేసుకుంటున్నాం కదా ప్రభుజీ, అదే విధంగా మనకు వచ్చే ముప్పులు ఇలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా భయపడకుండా వాళ్ళే ఒక డిఫెన్స్ మెకానిజం ని కూడా ఏర్పరచుకుంటున్నారు కదా ప్రభుజీ, అది కూడా తప్పే కదా. అంటే వాళ్ళే ముందే తెలిసి ఇలాంటి ప్రాబ్లం మాకు వస్తుంది అని కూడా భగవంతుణ్ణి ప్రాధేయపడకుండా భగవంతుని శరణాల దగ్గరికి వెళ్లకుండా
వాళ్ళే ఒక మెకానిజం ఇది ఇంతే ఇది ఇలా అని చేస్తున్నారు కదా ప్రభుజీ అలాంటిది. అవును అదే కదా, మనం ఇప్పుడు మనం ఏదనుకుంటే అదే కరెక్ట్ అని అనుకుంటాం కదా, మనం దాన్ని ప్రచారం. అందుకనే మనము ఎవరిని నమ్మాలి, ఎవరి మాట వినాలి అనేటువంటిది చాలా చాలా భగవద్గీతలో స్పష్టంగా తెలియచేసినా కానీ దాన్ని కూడా భక్తులు కానటువంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనువాదం చేయటం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు భాష్యాలు రాయడం చేసేసి వాళ్ళు కూడా ఒక గురువులాగా ప్రచారం చలామణి అవడం, లేకపోతే భగవంతుడు అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాడు, భగవంతుడి మీద అసూయ కలిగినటువంటి వాడు కూడా భగవంతుడి పేరు చెప్పుకొని బతుకుతున్నాడు. ఓకే, ఈ విధంగా మాయావాదుల్లా లేకపోతే వాడి ఇష్టం వచ్చిన భాష్యాలు రాస్తూ భగవంతుడి గురించి నిరాకారమని లేకపోతే శూన్యమని మాట్లాడుతూ భగవంతుడి పేరు చెప్పుకునే భగవంతుడి మీద భగవంతుడు శూన్యం అని అనడం లేకపోతే భగవంతుడు నిరాకారం అని అనడం అనేటువంటిది భగవంతుడి మీద అపరాధం. అంటే భగవంతుడి మీద పూర్తి నమ్మకం లేకుండా కూడా భగవంతుడి పేరు చెప్పుకొని సాధువుగా చలామణి అవుతూ భక్తుల్ని మోసం చేస్తూ భక్తుల మధ్యలో ఈయన ఒక గొప్పవాడిలాగా చలామణి అవడం కోసం చేస్తున్నటువంటి ఆరాటాలు, అలాంటి వాళ్ళని భగవంతుడు మెచ్చరు. అదే విషయం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. ఓకే, ఇంతకు ముందు కూడా నిరాకారం గురించి పూర్తిగా వచ్చేసింది కదా మాతజీ మనకి. ఏ అధ్యాయంలో వచ్చింది? 15వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను. ఎందులో వచ్చింది మాతజీ? 13 14 గుర్తులేదు, 13లో వచ్చినట్టుంది కదా. జ్ఞానయోగం స్టార్ట్ అయిన తర్వాతనే వచ్చింది, భక్తి యోగం స్టార్ట్ అయిన తర్వాతనే వచ్చింది. సో అందులో క్లియర్ గా చెప్పేశారు సాకార రూపాన్ని ధ్యానించాలా లేకపోతే నిరాకార రూపాన్ని ధ్యానించాలా అని అర్జునుడు అడిగితే నిరాకారం గురించి 2 మాటలు మాట్లాడేసి సాకారం గురించి అధ్యాయం మొత్తం మాట్లాడారు కృష్ణుడు. సో ఆ 2 మాటలు ఏం చెప్పారు? నిరాకారాన్ని పూజించినా నా దగ్గరికే వస్తావు, కాకపోతే కొన్ని జన్మల తర్వాత వస్తావు. ఓకే, అది ఇండైరెక్ట్ గా. కానీ సాకారాన్ని పూజిస్తే అది బెస్ట్, నిరాకారాన్ని పూజిస్తే ఉండే కష్టాలన్నీ. సో అంత క్లియర్ గా 2-3 శ్లోకాల్లో నిరాకారం గురించి భగవంతుడి యొక్క కంక్లూజన్ మనకి తెలిసినా కానీ మనం ఇంకా మనం అక్కడే ఇరుక్కుపోవడం అనేటువంటిది మన యొక్క దురదృష్టం. లేదు అని అంటే మనం ఎవరిని నమ్మామో ఆ ఆచార్యులు మనకి చేస్తున్నట్టు. ఓకే, వాళ్ళు ముక్తి పొందరు, ఆచార్యులు నమ్మినటువంటి వాళ్ళు కూడా ముక్తి భగవంతుడిని. ఇంకొకటి, తెలిసి తెలిసి నిరాకారం భగవంతుడు అని అనడం అనేటువంటిది మనం నిరాకారంలో కూడా కలవమంట అలా చేస్తే, ఎందుకంటే అపరాధం చేస్తున్నాం కాబట్టి. అపరాధం చేసినటువంటి వ్యక్తి భక్తుడు అవడు, అపరాధం చేసినటువంటి వ్యక్తికి పుణ్యం రాదు, అపరాధం చేసినటువంటి వ్యక్తికి పాపం వస్తుంది. పాపం వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? నిరాకారాన్ని తెలిసి తెలిసి పూజించేటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అని శిల పుట్పాలు వారు చెప్తున్నారు. నా మాట గారు మాట, నన్ను ఎవరు ఏమీ అనకండి. ఓకే, 20-21. స్వయంభూర్నారదశంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాస కిర్వయం ద్వాదశైతే నిజానీమో ధర్మం భాగవతం భటాః పుష్యం విశుద్ధం దుర్బోధం జ్ఞాత్వామృతమశ్నుతే. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారగణము, దేవగూతి దేవహుతి తనయుడగు, కపిలుడు, స్వాయంభూ మనువు, భక్త ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్మ పితామహుడు,
బలిచక్రవర్తి ఉపదేవ గోస్వామి నేను నిజ ధర్మము నెరిగి ఉన్నాము. బట్లారా, భాగవత ధర్మముగా పిలువబడు ఆ దివ్య ధర్మము భగవత్ చరణాగతి భగవత్ ప్రేమ త్రిగుణములచే అంటబడినది పరమ రహస్యముగు. అది సామాన్యులకు దురోగ్రాహ్యము. కాని భగవత్సాత్తు ఎవడేని దానిని అవగతము చేసుకునిచో శీఘ్రమే ముక్తుడై భగవద్ధామమును చేరును. ఓకే ప్రభుజీ, సో ఇందాక శ్లోకంలో భగవంతుడు స్థాపించినటువంటి, భగవంతుడు సాక్షాత్గా భగవంతుడే ఏర్పరిచినటువంటి ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని దేవతలు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా తెలుసుకోలేరు, ఋషులు కూడా తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేసి, మరి ఎవరు తెలియజేసుకుంటారు, ఎవరు తెలుసుకోగలరు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు స్థాపించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ధర్మము ఓన్లీ మహాజనులకు తెలుసు. భగవంతుడు స్థాపించినటువంటి ధర్మం మహాజనులకు తెలుసు కాబట్టి ఈ మహాజనుల పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోగలరు. అంటే మనం ఎవరినైనా గురువుగా నమ్మామనుకోండి, ఆ గురువు యొక్క పరంపరని నమ్మడం అనేటువంటిది, పరంపరను తెలుసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరు నువ్వు, నీ పుట్టుపూర్వత్వాలు ఏంటి, నీ గురువు ఎవరు, నీ గురువుకి గురువు ఎవరు, నీ గురువుకి గురువుకి గురువు ఎవరు, అలా మనం మహాజనుల వరకు ట్రేస్ చేయగలగాలి. ఒకవేళ మన గురువు ఈ 12 మంది మహాజనులు ఏ మహాజనుడి యొక్క పరంపరలోనూ లేకపోతే ఆయన అసురుడు, ఆయన గురువు కాదు. ఓకే, ఎందుకంటే యమధర్మరాజు ఇక్కడ క్లియర్గా చెప్పేశారు. యమధర్మరాజు ఏం చెప్పేశారు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకి, ఋషులకి, మునులకి కూడా తెలియదు, ఓన్లీ మహాజనులకు మాత్రమే తెలుసు. ఆ మహాజనులు ఎవరు అంటే బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారగణము, కపిలుడు. ఇక్కడ కపిలుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కపిల భగవానులు ఉన్నారు. ఒక కపిల భగవానుడు, అసలు కపిల భగవానుడికి నకిలీ. అసలు కపిల భగవానుడు ఎవరంటే దేవహూతి తనయుడు. అందుకనే ప్రభుపాదల వారు కపిల గీత అనేటువంటిది సపరేట్గా రాశారు. అంటే కపిలుడు, కపిల భగవానుడు మనకి భాగవతంలో చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపదేశాలు మాత్రమే తీసుకుని ఒక బుక్ లాగా మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది ప్రభుపాదల వారు. అది ఇచ్చినప్పుడు దాని మీద కపిలుడు గీత అని రాయకుండగా దేవహూతి తనయుడైనటువంటి కపిలుడు గీత అని రాసింది. ఎందుకు అంటే మనం పొరపడేటువంటి అవకాశం ఉంది. ఏ కపిలుడు గురించి, ఇంకొక కపిలుడు కూడా సాంఖ్య శాస్త్రాన్ని తెలియజేశారు. సో ఆ విధంగా ఎవరు పడితే వాళ్ళు చెప్పినటువంటిది చదవద్దు, ఓన్లీ దేవహూతి తనయుడు చెప్పింది చదవాలి. ఓకే, అందుకనే మనకి ఆ కపిలుడు మాత్రమే మహాజనుల్లో ఒకడు. ఓకే, తర్వాత స్వయంభువ మనువు, అందరు మనువులు కాదు, స్వయంభువ మనువు, భక్త ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, నేను అంటే ఎవరు, యముడు యమధర్మ. ఈ 12 మందికి భగవంతుడు ఏర్పరిచినటువంటి నిజమైనటువంటి ధర్మం తెలుసు. సో ఇప్పుడు మనం అందరం ఏ గురువు నమ్ముకుంటున్నామో ఆ గురువు ఏ పరంపరలో ఉన్నారు, ఈ మహాజనుల్లో ఎవరిదైనా ఉందా పరంపర, ఈ మహాజనులకి సంబంధించినటువంటి పరంపర, మన సాంప్రదాయం వచ్చేసి బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. కుమారగణ సాంప్రదాయం వేరు, అది కూడా ఉంది, అది కూడా ప్రభుజీ. కుమార సాంప్రదాయం అంటారు. శివుడి ద్వారా వచ్చేసి రుద్ర సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం. ఎస్, నారదుడు బ్రహ్మ ఒకే పరంపర. ఓకే, బ్రహ్మ నుంచే నారదుడు పొందాడు. ఓకే, ఇంకా ఈ పరంపరలో కనుక మనం ఒకవేళ కనెక్ట్ అయ్యలేకపోతే అది ప్రామాణికమైనటువంటి పరంపర కాదు. ఆ పరంపర ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం, అది జ్ఞానంగా పరిగణింపబడదు. ఆ జ్ఞానం వల్ల మనము భగవంతుడిని తెలుసుకోలేము, భగవంతుడి ధామానికి వెళ్ళలేము. ఓకే, కాబట్టి దీన్ని భాగవత ధర్మము అని అంటారు. ఏదైతే ధర్మము భగవంతుడు ఏర్పాటు చేశారో ఆ ధర్మము భాగవత ధర్మము. ఈ భాగవత ధర్మము త్రిగుణములచే అంటబడింది. సో గుర్తుంచుకోండి, త్రిగుణాలతోటి అంటబడింది అంటే దివ్యమైనటువంటిది. కానీ మనం స్థాపించుకున్నటువంటి ధర్మాలు ఏదైతే మనం రిలీజియన్స్ అంటాం కదా, మన రిలీజియస్ ప్రిన్సిపల్స్, మనం చేస్తున్నటువంటి ధార్మిక జీవనం ఏదైతే ఉందో ఈ ధర్మం అనేటువంటిది త్రిగుణాలతో పూరితమైనటువంటి. అందుకనే మనం చేసేటువంటి భక్తి, మనం చేసేటువంటి పుణ్యకర్మలు ఇవన్నీ కూడా
మనము ఈ శరీరంతో పోల్చుకుంటూ మనల్ని మనం ఈ శరీరంగా భావిస్తూ ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఉన్నతత్వాన్ని పొందడం కోసం, అంటే భౌతికమైనటువంటి ఉన్నతిని పొందడం కోసం చేసేటువంటి భక్తి. కాబట్టి ఇవన్నీ కూడా గుణాతీతమైనటువంటి భక్తి కాదు, గుణాల ప్రభావంతో చేస్తున్నటువంటి భక్తి. కాబట్టి అలాంటి భక్తిని మనము భాగవత ధర్మము అనము. అందుకనే భాగవత ధర్మము అంటే ఒక భాగవతుడి ద్వారానే వినాలి, అందుకనే భాగవతం ద్వారానే తెలుసుకోవాలి మనం భాగవతం గురించి, భాగవత ధర్మం గురించి మనం భాగవతం ద్వారానే తెలుసుకోవాలి. ఆ భాగవతం గ్రంథావతారమైనటువంటి భాగవతమైనా కావచ్చు, భగవంతుడి యొక్క భక్తుడు వైష్ణవుడు అయినటువంటి వాడిని కూడా భాగవతుడుగానే చెప్పవచ్చు. సో ఆ భాగవతుడి ద్వారా అయినా తెలుసుకోవచ్చు, ఆ భాగవతుడు ఈ యొక్క పరంపరలో ఉన్నటువంటి వాడై ఉండాలి. ఓకే, ఉమాపతి ప్రభు చదవండి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భాగవత ధర్మమును రహస్యతమైన ధర్మమని సర్వ రహస్యత్వము విషయతరం తెలియజేసింది. నీవు నా ప్రియమిత్రుడు కనుకనే ఈ పరమ రహస్యము ధర్మమును నీకు వివరించుచున్నాము అని ఆ దేవదేవుడు అర్జున్తో పలికింది. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, సమస్త ధర్మములను త్యజించి నన్నొక్కడనే శరణు దొచ్చుము. ఈ ధర్మము అధర్మము కాని ఇదేదో, ఈ ధర్మము అర్థము కాని అర్థము కానిదేనించు, దాని ప్రయోజనం ఏమిటిని ఎవరిని ప్రశ్నించు అవకాశము కలదు. బ్రహ్మ శివుడు కుమారగణము ఇతర ప్రామాణికులకు పరంపర అనుసరించినచో ఆ దివ్య ధర్మము అవగతమగునని యముడు ఇచ్చట సమాధానముగా చెప్పుతున్నాడు. బ్రహ్మదేవుడు ఆరంభించినది ఒకటి శివుడు నుండి, ఒకటి లక్ష్మీదేవి నుండి, ఒకటి కుమారగణము నుండి, ఒకటి కలిపి మొత్తం నాలుగు పరంపరలు ఇప్పుడు ఉన్నవి. బ్రహ్మ పరంపర బ్రహ్మ సాంప్రదాయం అనియు, శివుని నుండి ఆరంభమైనది రుద్ర సాంప్రదాయం అనియు, లక్ష్మీదేవి నుండి ఆరంభమైనది శ్రీ సాంప్రదాయం అనియు, కుమారగణము నుండి వచ్చినది కుమార సాంప్రదాయం అనియు పిలువబడను. పరమ రహస్య ధర్మము మెరుగుటకు మనుజుడు ఈ నాలుగింటిలో ఏదేని ఒక సాంప్రదాయమును తప్పక ఆశ్రయించవలసి ఉండును. సాంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిష్ఫలామత, ఈ నాలుగు సాంప్రదాయములో దేనిని కూడా అనుసరించినచో మనుజుడు జపించు మంత్రము నిష్ఫలమే యుగనని పద్మపురాణమునందు తెలుపబడినది. ఈనాడు అనేక రకములకు అపసంప్రదాయములు పుట్టుకొచ్చినవి. అప్రమాణికములగు అట్టి సాంప్రదాయములు బ్రహ్మ శివుడు లక్ష్మీదేవి లేదా కుమారగణము వంటి ప్రామాణికులతో ఎటువంటి సంబంధము కలిగి ఉండవు. అట్టి సాంప్రదాయమున మంత్రదీక్షను బడివిట కేవలం వృధా కాల వ్యాపమే అని శాస్త్రములు పలుకుతున్నవి. ఎలైనగా మనిషి నిజ ధర్మము నేరుగొట్టుకు అది ఎంత మాత్రము దోహదపడదు. సో ఈ భాగవత ధర్మము అనేటువంటిది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ మన ఒకవేళ మన దగ్గర రహస్యం ఉందనుకోండి, మన దగ్గర మనకు ఉన్నటువంటి రహస్యాన్ని మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్తామా? మనం ఎవరికి చెప్తాం? అతి సన్నిహి ముఖ్యమైనటువంటి వాళ్ళకి, అతి సన్నిహితులకి, ఓకే, చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ రహస్యాన్ని చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని వింటున్నాం అని అంటే భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి అతి రహస్యమైనటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం వింటున్నాము అని అంటే మనం అందరం కూడా భగవంతుడికి చాలా సన్నిహితులు. ఏ విధంగా అయితే కృష్ణుడు స్వయంగా అర్జునుడితోటి ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికంటే ముందు ఏం చెప్పాడు అని అంటే, నువ్వు నాకు ఎంతో మిత్రుడువు కాబట్టి, నువ్వు నాకు సన్నిహితుడువు కాబట్టి ఈ అతి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా భగవంతుడికి అతి సన్నిహితులమే, అందుకనే మనకి ఆ జ్ఞానం పొందేటువంటి అర్హత ఉంది. ఇది పరమ సత్యం లేదు. అందుకనే కృష్ణుడు ఆ జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు, నన్ను శరణు పొందడం అనేటువంటి విషయం. కాబట్టి ఇంకా మళ్ళీ పరంపర గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఈ పరంపరలో లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం కాదు. ఎలా తెలుసుకోవాలి? వీళ్ళందరూ పరంపరలో, మాది కూడా భగవంతుడికి కలుస్తుందండి ఎక్కడో ఒక చోట, మాది కూడా కరెక్ట్ పరంపరే అని అంటారు. కానీ ఆ పరంపర ఆ సాంప్రదాయము
ప్రామాణికమైనటువంటి సాంప్రదాయమా లేకపోతే అపసాంప్రదాయమా మనకి ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయాలు ఓన్లీ నాలుగు. మనం ఎవరిని నమ్మినా వాళ్ళు ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం అని ఒకవేళ చెప్తే వాళ్ళు ఈ నాలుగిట్లో కనెక్ట్ అయి ఉండాలి. బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, లక్ష్మీదేవి సాంప్రదాయం అంటే స్త్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. బ్రహ్మ భగవంతుడు నిరాకారం అని చెప్పలేదు, భగవంతుణ్ణి సచిదానంద రూపము అనేటువంటి విషయాన్ని చెప్పారు. బ్రహ్మ సంహిత చూస్తే మనకు అర్థమైపోతుంది బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి ఏం మాట్లాడుతున్నారు అని. సచిదానంద విగ్రహుడు అని అంటారు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి నిరాకారము అని అనలేదు. ఇక రుద్రుడు, రుద్రుడు కూడా అంటే శివుడు, శివుడు కూడా భగవంతుణ్ణి నిరాకారం అని అనలేదు. ప్రత్యేకశులకు చేసినటువంటి బోధనలో భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు, భగవంతుడు ఇలా ఉంటారు, భగవంతుడికి ఈ భగవంతుడికి మీరు పూజ చెయ్యండి, ఈ భగవంతుడికి స్తుతి చెయ్యండి అనేటువంటి విషయాన్ని ప్రచేతస్సులకి స్వయంగా శివుడే బోధించారు. కాబట్టి శివుడు కూడా ఎక్కడ నిరాకారం అని చెప్పలేదు. ఇక లక్ష్మీదేవి, లక్ష్మీదేవి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఎవరు కూడా భగవంతుడిని నిరాకారం అని అన్నారు. కుమారగణం, కుమారగణం కూడా భగవంతుడిని నిరాకారం అని అన్నారు. స్వయంగా కుమారగణం మొదట బ్రహ్మవాదులు అంటే నిరాకారం అని అనుకునేటువంటి వాళ్ళు. కానీ వీళ్ళ అదృష్టం కొద్దీ, బ్రహ్మదేవుడు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు, వీళ్ళ అదృష్టం కొద్దీ వైకుంఠానికి వెళ్ళారు. ఎవరో భక్తుల సాంగత్యం వల్ల, ఏదో కొంచెం జ్ఞానం తెలుసుకోవడం వల్ల, ఆ జ్ఞానంతో అంటే జ్ఞానం అంటే ఇంకా కుమారగణమే, నలుగురు కుమారులకి మించినటువంటి జ్ఞానం ఎవరికి ఉండదు భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం. కానీ అలాంటి కుమారగణం కూడా భ్రమలో భగవంతుణ్ణి నిరాకారం వరకు మాత్రమే తెలుసుకోగలిగారు. ఎప్పుడైతే వీళ్ళు వైకుంఠ లోకంలోకి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క పాదాల మీద వాలినటువంటి తులసి యొక్క స్మెల్ చూశారో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం లెవెల్ పెరిగిపోయింది. ఇంకా ఆ జ్ఞానం పెరిగిపోయి ఆ జ్ఞానంతో భగవంతుడి యొక్క రూపాన్ని చూడగలిగారు. ఎప్పుడైతే వీళ్ళు జయా విజయాలకి శాపం ఇవ్వాలి అని అనుకున్నారో అప్పుడు స్వయంగా భగవంతుని పరిగెత్తుకుంటూ వైకుంఠ ద్వారం వరకు వచ్చేస్తారు లోపల నుంచి. ఎందుకంటే జయా విజయాల్ని ఏ విధంగా ఆయన కాపాడాలి, ఇప్పుడు నేను వెళ్ళకపోతే జయా విజయాలకి ఎలాంటి శాపాలు వచ్చేస్తాయో, ఏదో విధంగా వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పాలి అని చెప్పేసి భగవంతుడు స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి భగవంతుని చూసి కుమారగణం ఆశ్చర్యపోయి భగవంతుని యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యచకితులైపోయారు. భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తారు, భగవంతుడి యొక్క రూపం అందానికి వాళ్ళు ముగ్ధులైపోతారు. ఇంతకాలం ఈ రూపం గురించి తెలుసుకోలేకపోయాము, కాబట్టి భగవంతుడికి రూపం ఉంది, ఈ రూపం అనేటువంటి నిరాకారానికంటే కూడా అందమైంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళు సాకార రూపానికి ధ్యానం చేసేటువంటి వాళ్ళుగా మారిపోయారు, భక్తులుగా మారిపోయారు, శుద్ధ భక్తులుగా మారిపోయారు కుమారగణం. స్వయంగా కుమారగణమే భగవంతుడి యొక్క రూపం గురించి వర్ణించినటువంటి శ్లోకాలు భాగవతంలో ఉన్నాయి. కాబట్టి కుమారగణం కూడా నిరాకారం అని అన్నారు. ఒకవేళ ఏదైనా సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని నిరాకారం అని అన్నారు అని అంటే ఆ సాంప్రదాయం అపసాంప్రదాయం, ఆ సాంప్రదాయం ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం కాదు. కాబట్టి ఇలాంటి అపసాంప్రదాయాల గురించి రూపగోస్వామి భక్తి వినోద్ ఠాకూర్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయి. మనకి ఏది అపసాంప్రదాయం ఏది ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం తెలుసుకోవాలి అని అంటే భక్తి వినోద్ ఠాకూర్ రాసినటువంటి బుక్తులు కనుక మనం చదువుకుంటే అన్ని రకాల అపసాంప్రదాయ 12 13 అపసాంప్రదాయాల గురించి ఆయన రాశారు. వాళ్ళు ఎందుకు నమ్ముతారు, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతంలో లోపాలు ఏంటి అనేటువంటి విషయం. ఎందుకంటే మనకి అంత ఇదిగా అన్ని వేదాలలో చెప్పబడినటువంటి అన్ని విషయాలను చదివి వాటన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకొని బయట ఎవరు ఎవరు ఏమేమి విషయాలు చెప్తున్నారు, ఈ చెప్పినటువంటి విషయాలన్నీ వేదాలతో పోల్చుకొని ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు లేదు. అంత టైము లేదు మనకి, అంత ఆలోచన లేదు, అంత బుర్ర లేదు. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ లాంటి గొప్ప భక్తులు, భగవంతుడి యొక్క ప్రతినిధులు మనలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీ చేయటం కోసం వాళ్ళు చదివినటువంటిది, వాళ్ళు తెలుసుకున్నటువంటిది అన్నిటినీ క్రోడీకరించి కొన్ని పుస్తకాలలాగా మనకు అర్థమయ్యే విధంగా అనేక టాపిక్స్ మీద బుక్స్ రాయడం అనేటువంటిది జరిగింది. అందుకనే బుక్స్ అనేటువంటిది చాలా, అందుకనే ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు కూడా స్ట్రెస్ చేస్తూ ఉంటారు బుక్స్ 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 చాలా ఇంపార్టెంట్. మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా భగవంతుడి ధర్మాన్ని కనుక మనం
అందరికీ తీసుకువెళ్ళాలి అని అన్నా కానీ మన బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బుక్స్ ని వితరణ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ ఈ ఈ భాగవత పుస్తకాలు కానీ లేకపోతే ఈ భగవద్గీత కానీ లేకపోతే ఇస్కాన్ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఏ బుక్స్ అయినా కానీ స్వయంగా ఇస్కానే ప్రింటింగ్ చేసి ఇస్కానే వితరణ చేసే విధంగా లేదు. దాన్ని భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అని చెప్పేసి సపరేట్ ఒక సంస్థలాగా స్టార్ట్ చేశారు. ఎందుకోనంటే ఏదైనా కారణాల వల్ల ఏదైనా సరే ఒకవేళ ఇస్కాన్ సంస్థలో లోపల లోపల ఏమైనా గొడవలు వచ్చేసి ఏదైనా ఒక ప్రాబ్లం వల్ల ఈ ఉద్యమం ముందుకు వెళ్ళకపోయినా బుక్స్ ఆగకూడదు అని చెప్పేసి ఒకవేళ ఇలాంటి ఏ ఏ జరగకూడనటువంటి లేకపోతే అనుకోనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా బుక్స్ వితరణ ఆగకూడదు అని చెప్పేసి పుస్తక వితరణ ఆగకూడదు అని చెప్పేసి ప్రభుత్వాలు చాలా ముందు చూపుతూ ఆలోచించి ఆయన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ని ఇస్కాన్ నుంచి వేరుగా చేశారు. ఆ సంస్థ చేసి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ద్వారా మనకి బుక్స్ ని ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సో ఈ జ్ఞానము అనేటువంటిది బుక్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ బుక్స్ ని ఆశ్రయించడం అని అంటే మనము ఆ గురువుల్ని ఆశ్రయించినట్లే. సో మనం ఇప్పుడు భాగవతాన్ని చదువుతున్నాం అంటే మనకి ప్రభుపాద అసోసియేషన్ దొరుకుతుంది, ఆయన సాంగత్యం మనకు దొరుకుతుంది, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆయన రాసినటువంటి ప్రతి పదాన్ని మనం ప్రతిరోజు చర్చిస్తున్నాం. అంటే ఇంతకు మించి ప్రభుపాద అసోసియేషన్ ఇంకేముండదు. ప్రభుపాద యొక్క ప్రభుపాదల వారి యొక్క సాంగత్యంలో మనం ఉన్నాము. ఎందుకంటే ఆయన రాసినటువంటి పుస్తకాలను మనం చదువుతున్నాం కాబట్టి అలాంటి శుద్ధభక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే సుమారుగా వైకుంఠలోక వాసులైనటువంటి విష్ణు దూతల సాంగత్యంలో ఉన్నట్టే. సో విష్ణు దూతల సాంగత్యంలో ఉన్న మనకి ఏమైనా రక్షణ ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. అజాములుడికే విష్ణు దూతలు అప్పుడే వచ్చి ఒక క్షణం పాటు వచ్చి సాంగత్యం ఇచ్చడం వల్ల యమదూతల నుంచి రక్షింపబడ్డారు. ఇక మనం స్వయంగా ప్రతిరోజు గంట పాటు ఈ పుస్తకాలను చదువుకుంటూ స్వయంగా ప్రభుపాద యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మనం అంటే విష్ణుదూత యొక్క సాంగత్యంలో ఉన్నాం మనం కూడా. కాబట్టి మనకి కూడా ఎప్పటికీ కూడా ఎలాంటి పాపము అనేటువంటిది అంటదు. ఏ విధమైనటువంటి నరకలోక వాసులు మన దగ్గరికి రారు, పాపాత్ములు మన దగ్గరికి రారు. మనము మనల్ని నరకాన్ని నుంచి ప్రభుపాదే స్వయంగా రక్షిస్తారు. ఓకే, కాబట్టి ఈ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి. ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే పొందడానికి ప్రయత్నం చేయండి, అది మాత్రమే ప్రామాణికం. 22 ఏతావానేవ లోకోస్మిన్ ఏతావానేవ లోకోస్మిన్ పుంసాం ధర్మః పరస్మృతః భక్తి యోగో భగవతి యోగో భగవతి తన్నామ గ్రహణాదిభిః తన్నామ గ్రహణాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవంటారు ప్రభుజీ? హరే కృష్ణ. భగవాన్ నామ కీర్తనతో ఆరంభమయ్యేది భక్తి యోగమే మానవుని పరమ ధర్మమై ఉన్నది. కడచిన శ్లోకమున తెలుపబడినట్లు ధర్మం భాగవతం అనగా భాగవత ధర్మమే సాక్షాత్తుగా శ్రీమద్ భాగవతమునందు లేదా భాగవతమునకు ప్రారంభ అధ్యయమైనట్టి భగవద్గీత యందు తెలుపబడిన ధర్మమే భాగవత ధర్మము. ధర్మ ప్రోజిత కైతవోత్ర అని భాగవతమున తెలుపబడినది అనగా భాగవతమునందు వంచనను కూడిన ధర్మము చెప్పబడలేదు. దాని యందు ప్రతిదియు ప్రత్యక్షముగా భగవంతునితోనే ముడిబడి ఉన్నది. ఇంకను భాగవతమునందు సవై పుంసాం పరో ధర్మ యతో భక్తి రథోక్షదే, జనులకు భగవత్ ప్రేమను బోధించినదే పరమధర్మము అని తెలుపబడినది. ప్రాయోగిక జ్ఞానమును అందని భగవతుని యొక్క ప్రేమను గూర్చి బోధించు ధర్మము నామ సంకీర్తనముతో అంటే తన్నామ గ్రహణాదిభి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం ఆరంభమగును. హరినామ సంకీర్తనము కావించుచు తన్మయత్వమున నృత్యము కావించిన పిదప మనుజుడు కృష్ణరూపమును కృష్ణ లీలలను శ్రీకృష్ణుని దివ్య గుణములను క్రమముగా గాంచగలడు. ఈ ప్రకారము అతడు దేవదేవుని స్థితిని పూర్తిగా అవగతము చేసుకొనగలడు.
భగవంతుడు ఏ విధముగా ఈ భౌతిక జగత్తునకు అరుదించును, ఏ విధముగా జన్మను గైకొనును, ఎట్టి కర్మలను ఆచరించునన్నది అతనిని గూర్చి పూర్తి అవగాహనము కేవలము భక్తి యోగము వలననే కలుగగలదు. భక్త్యా మాం అభిజానాతి అని భగవద్గీతలో తెలుపబడినట్లు కేవలము భక్తియుక్త సేవ ద్వారానే ఎవరైనను భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొనగలరు. ఎవడైని భాగ్యవశమున శ్రీకృష్ణుని ఆ రీతిగా అవగతము చేసి కొనినచ్చు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి అనునదే ఫలముగా లభించగలదు. అనగా ప్రస్తుత దేహమును త్యజించిన పిమ్మట అతడు తిరిగి భౌతిక జగత్తులో జన్మింప అవసరము ఉండదు. అతడు నేరుగా భగవద్ధామమునకే చేరును. అది ఏ చరమ పూర్ణత్వము. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత 8.15 యందు ఇట్లు పలికెను. మాము పేత్యా పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బలసిన వారవుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడను తిరిగి రారు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో భాగవత ధర్మం గురించి మాట్లాడారు. ఆ భాగవత ధర్మం ఓన్లీ మహాజనులకు మాత్రమే తెలుసు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మనం కూడా ప్రామాణికమైనటువంటి మహాజనులు ఉన్నటువంటి పరంపరలో కనుక ఉంటే అప్పుడు మనకు కూడా ఆ భాగవత ధర్మం మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ భాగవత ధర్మం అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే భగవంతుడి యొక్క నామ కీర్తనతో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. చాలా మంది ఎక్కడ చెప్పారండి కృష్ణుడు జపం చేయమని? అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధిస్తూ ఇరుసేనల మధ్యలో నిలబెట్టి జపం చేయించాడా అని ప్రశ్నించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అర్జునుడికి అలా జపం చేయమని చెప్పలేదే, లేదంటే అర్జునుడికి భగవంతుడి ముందు నిలబడి డ్యాన్స్ చేయమని చెప్పలేదే. మరి ఎందుకు ఇస్కాన్ వాళ్ళు జపం చేస్తున్నారు, ఎందుకు భగవంతుడి ముందు నిలబడి డ్యాన్స్ చేస్తున్నారు అని విమర్శించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి విమర్శల్ని విన్నాను కాబట్టి నేను వాటిని చెప్తున్నాను. భక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క నామ కీర్తనతోనే మొదలవుతుంది. ఆ విషయాన్ని స్వయంగా మహాజనుడు అయినటువంటి యమధర్మరాజు చెప్తున్నారు, న్యాయ నిర్ణేత అయినటువంటి యమధర్మరాజు చెప్తున్నారు. ఆయన ముందుగానే చెప్పేశాడు మహాజనులకు తప్ప భగవంతుడి యొక్క ధర్మం ఎవరికీ తెలియదు అని. కాబట్టి భగవంతుడి యొక్క ధర్మం తెలిసినటువంటి వ్యక్తి మనకు చెప్తున్నాడు భగవంతుడి యొక్క భక్తిని ఎలా చేయాలి అనేటువంటిది, భాగవత ధర్మాన్ని ఎలా అవలంబించాలి అనేటువంటి విషయాన్ని మనకి యమధర్మరాజు ద్వారా తప్ప ఏ ఇతర అప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ భక్తికి సంబంధించినటువంటివి ప్రహ్లాదుడు కూడా మనకి నవవిధ భక్తి విధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రహ్లాదుడు కూడా మహాజనుడే. 12 మహాజనులు, ప్రహ్లాదుడు కూడా ఒకడు. ఆయన శ్రవణం కీర్తనం అనేటువంటి విషయంతో స్టార్ట్ చేశారు. అంటే మనం కీర్తనం చేయడానికి డైరెక్ట్గా మనకి కీర్తనంతో మొదలవుతుంది కరెక్ట్, కానీ కీర్తనం చేసేంత మనసు మనలోకి రాదు. కాబట్టి ముందు శ్రవణం చేయాలి. అంటే భక్తి అనేటువంటి బీజం అనేటువంటిది మన హృదయంలో శ్రవణం ద్వారా మాత్రమే నాటబడుతుంది. అంటే చెవల ద్వారా మన హృదయంలో భక్తి అనేటువంటిది బీజం అనేటువంటిది మొదలవుతుంది. ఎప్పుడైతే భక్తి బీజం మొదలైందో అప్పుడు మనము కీర్తన చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. కాబట్టి శ్రవణం అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కీర్తనం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. వన్స్ శ్రవణం కీర్తనం జరిగింది అనంటే విష్ణుస్మరణం పాదసేవం. సో భగవంతుని స్మరించడం, భగవంతుడికి అర్చన చేయటం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి శ్రవణం కీర్తనం అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ భక్తిలో స్టార్ట్ చేయడం కోసం. సో ఇలా ఎవరైతే చేస్తారో అప్పుడు భగవంతుడి యొక్క సంకీర్తన ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క రూపం గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి, భగవంతుడి యొక్క నామం గురించి, భగవంతుడి యొక్క కీర్తిని గురించి పూర్తిగా మనం తెలుసుకుని భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక జగత్తుకు వస్తారు, ఏ విధంగా లీలలు చేస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి? ఎవరైతే నా లీలల్ని తెలుసుకుంటారో, ఎవరైతే నా జన్మం గురించి తెలుసుకుంటారో, ఎవరైతే నా కర్మల గురించి తెలుసుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది? పునర్జన్మం ఉండదు. అంటే మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ దుఃఖాలయానికి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే భగవంతుడి యొక్క జన్మ కర్మ అనేటువంటివి దివ్యమైనవి. అలాంటి దివ్యమైనటువంటి జన్మ గురించి, కర్మల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తికి
ఈ శరీర త్యాగం తర్వాత ఇంకొకసారి మళ్ళీ శరీరం తీసుకొని ఈ భౌతిక జగత్తులోకి రావాల్సినటువంటి అవసరం లేదు, స్వయంగా భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చూడండి, మామపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మ సంసిద్ధిం పరమాగత. సో ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళు మహాత్ములు, వాళ్ళు నన్ను పొందుతారు. నన్ను పొందిన తర్వాత తిరిగి దుఃఖాలయమైనటువంటి ఈ అనిత్యమైనటువంటి దుఃఖాలయంలోకి తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. 22 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, రేపటి నుంచి 23వ శ్లోకం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేశ్వరి మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే న్యాయ నిర్ణేత అయినటువంటి యమధర్మరాజు వాళ్ళ శిష్యులకే చెప్పడం కాకుండా మా అందరికి కూడా ఎంతో కనువుక్తి అయినటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం ప్రభుజీ. యమధర్మరాజు నిర్ణయం ఎదురులేదు, అయినా గాని ఆయన ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. అంటే పరమ నియామకుడు ఇంకొకరు ఉన్నారు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాకుండా వాళ్ళ అంశాలు వీళ్ళు అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవదేవతలు కూడా దేవాది దేవ అంటే వాళ్ళ అంశలే ఈ దేవతలందరూ కూడా అని తెలుసుకున్నాము. అంటే గుణ ప్రభావంలో ఉన్నవారు లౌకిక కర్మలు చేసేవాళ్ళు భగవంతుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు అనేది కూడా తెలుసుకున్నాము. అయితే ఇంకా అంతేకాకుండా ఈ లౌకికులు అభక్తులు భగవంతుని గొప్పతనాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శుద్ధ భక్తులు గుణరీతులు అంటే వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మన శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని గుణాలకు అతీతులు అయిపోతారు. కాబట్టి వాళ్ళు వాళ్ళే మనకి తీర్థస్థానాలలో ఉండేవాళ్ళు, దేవస్థానాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే శుద్ధ భక్తులు అలాంటి వాళ్ళ సాంగత్యంలోనే మనం ఉండాలి. అందుకనే విష్ణుదూతలు ఎవరు అని అడిగితే విష్ణుదూతల గురించి యమధర్మరాజు ఇంత చక్కగా చెప్పడం జరిగింది. మళ్ళీ మాకు ఇంకొకసారి కూడా విష్ణు దూతల యొక్క గొప్పతనం అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గానే సేమ్ భగవంతుని ఆకారంలో ఉంటారు, భగవంతుని శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు, ఆకర్షణ కలిగి ఉంటారు, శంకు చక్ర గదాన్ని ధరించి ఉంటారు. అంటే వీరు మొత్తం విష్ణు దూతలు అంటే విష్ణుమూర్తిని చూసినట్టే అన్నమాట. అంత అలాంటి ఒక్క రూపం వాళ్ళది అని తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దేవతలకు కూడా తెలియదు అసలు దేవాది దేవుడి యొక్క మహిమలు ఏంటి అని. సిద్ధ లోకంలో ఉన్న వాసులకు కూడా తెలియదు, భగవంతుని గురించి తెలియదు. అందుకని భగవంతుడే చెప్తాడు అన్ని ధర్మాలను పరిత్యజించి నన్నే శరణు వేడండి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా తెలియదు భగవంతుని యొక్క గొప్పతనం గురించి. అప్పుడే భగవంతుడికి మనము శరణాగతులు అవుతాము. ఎప్పుడైతే అన్ని ధర్మాలను వదిలించేసి మనము భగవంతుణ్ణే ధ్యానిస్తామో, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి, అప్పుడే మనము శరణాగతులు అవుతాము అని తెలుసుకున్నాము. ఈ విషయాలన్నీ మనకి ఇంత చక్కగా చెప్పిన వాళ్ళు ఎవరో కాకుండా మన 12 మంది మహాజనులు. ప్రతిసారి కూడా ప్రభుజీ చెప్పినప్పుడల్లా వీళ్ళ గురించి ఎంత గొప్పదో మనము భారత్ ఇది భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా తెలుసుకున్నాము. దాంట్లో ఎస్పెషలీ భీష్మ పితామహ గురించి రోజు పొద్దున చదివే దాంట్లో కూడా తెలుస్తుంటుంది. అదే విధంగా బ్రహ్మ, నారదుడు, కపిలుడు, కుమారగణము, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, యముడు, బలి చక్రవర్తి, సుఖదేవ గోస్వామి వీళ్ళందరూ 12 మంది మహాజనులు. సో ప్రతి ఒక్క సందర్భంలో వీళ్ళ గురించి వచ్చినప్పుడు ప్రభుజీ చాలా చెప్తూ ఉన్నారు. సో అంత గొప్పటి వాళ్ళు, వాళ్ళ గురు పరంపరలో మనం ఉన్నాము. సో వీళ్ళు కూడా ఎప్పుడు నిరాకార బ్రహ్మాన్ని ఎదిరించలేదు. నిరాకారాన్ని వాళ్ళు ఎప్పుడు కాదు, నిరాకారాన్ని మాత్రమే వాళ్ళు నిరాకారాన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు. దేవుడికి రూపం ఉంది అని చెప్పారు. అదే విధంగా ఒక్కొక్క విధంగా మనము భగవంతునికి ఏ విధంగా దగ్గర కావాలి అని, ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు శ్రవణం కీర్తన ద్వారా మనము భగవంతునికి ఏ విధంగా దగ్గరగా అవుతాము, ఏ విధంగా భగవంతుని సేవ చేయడానికి భగవంతుని పొందడానికి సులైన మార్గాలన్నింటినీ కూడా ఇవి చెప్పడం జరిగింది. అదే విధంగా కేవలము మనము భాగవత ధర్మం అంటే భగవంతుని ద్వారా భాగవతుల ద్వారానే మనము భగవద్ ధర్మాన్ని తెలుసుకోవాలి అని కూడా తెలుసుకున్నాము. అదే దివ్యమైనది అనే విషయం తెలుసుకున్నాము. మనం కూడా విష్ణుదూతల సాంగత్యంలోనే ఉన్నాము. అందుకే చక్కటి ఎగ్జాంపుల్ ప్రభుజీ చెప్పారు, శ్రీల ప్రభుపాదులు సాక్షాత్తు వాళ్ళు మనకి
ఇచ్చినటువంటి సరళ సుందరమైనటువంటి ఈ విజ్ఞానాన్ని అంతా కూడా ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఖండితంగా మనకి భగవంతుడు కాపాడుతాడు, మనకి ఎలాంటి కష్టాలు రాకుండా శ్రీల ప్రభుపాదాలు మనని చూసుకుంటారని కూడా ప్రభుజీ చెప్పడం జరిగింది. ప్రభుజీ ఇవాళటి సబ్జెక్ట్ చాలా వాస్ట్ గా ఉంది ప్రభుజీ, మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొకసారి కుమారగణం వరకు కూడా తీసుకొని వెళ్ళారు, మళ్ళీ జయా విజయాల దగ్గర కూడా తీసుకెళ్లారు. మాకు పాఠం చెప్పినప్పుడు చెప్పారు ప్రభుజీ లాస్ట్ టైం విష్ణు భగవానుడు ఎంత స్పీడ్ గా వాళ్ళని సనకాది మునుల కోసం దగ్గరకు వచ్చేసాడు అని, ఆ మొత్తం లెసన్ అంతా రీక్యాప్ అయిపోయింది ప్రభుజీ. సో ఆ మళ్ళీ ఆ సనక సనాదాదుల గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళ గురించి చాలా పెద్ద చాప్టరే చెప్పారు ప్రభుజీ. సో మళ్ళీ మీరు చెప్తారు తప్పకుండా. సో ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసేసుకున్నాం ప్రభుజీ, వాళ్ళు ఏ విధంగా జ్ఞానాన్ని పొందారు అనేసి. సో మాకి యమధర్మరాజు యొక్క భావన, అదే విధంగా ఇక్కడ ఇరు గుణాలు కూడా బాగా అర్థమయ్యేటట్టు అయిపోయింది ప్రభుజీ మనకి. యమధర్మరాజు యొక్క ఇంకా ఇంకా ఏమేమి చెప్తాడో అని కూడా తెలుసుకోవాలని ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటి వరకు భక్తి గురించి చదివేశాము. భక్తికి భక్తి అనేటువంటిది ఎవరికి తెలుసు, ఎవరు తెలియచేయగలరు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు చూసాము. ఇంకా నెక్స్ట్ సెక్షన్లో, రాబోయే సెక్షన్లో మరి అజామిలుడు కాపాడబడడానికి కారణమైనటువంటి భగవంతుని యొక్క నామ జపం ఏదైతే ఉందో దాని యొక్క గొప్పతనం గురించి చెప్తారు. అలా నామ జపం చేసేటువంటి భక్తులకి భగవంతుడి రక్షణ ఎలా ఉంటుంది, అలాంటి భక్తుల విషయంలో యమధర్మరాజు యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి విషయం, అంటే యమధర్మరాజు యొక్క రాజనీతి లేకపోతే యమధర్మరాజు యొక్క నిర్ణయాలు, ఇది ఆ పాపాలు చేసిన వాళ్ళు యమధర్మరాజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆ నిర్ణయాల విషయంలో ఇలాంటి భక్తులకి ఎలాంటి సంబంధం ఉంటుంది, అంటే యమధర్మరాజు ఏ విధంగా భక్తుల విషయంలో పాపాలను లెక్కిస్తారు అనేటువంటి విషయం మనకి రాబోయే సెక్షన్లో యమధర్మరాజు చెప్తారు మనకి. ఓకే, సో దాంతో మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఎవరికి అందుకనే భక్తుడు మరణానికి భయపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు యమధర్మరాజు వాళ్ళ దగ్గరికి రాడని. సో ఇది అండి. సో మళ్ళీ మనము రేపటి నుంచి మిగిలినటువంటి టాపిక్స్ కవర్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ ఒక చిన్న సందేహం ప్రభుజీ, అంటే యమధర్మరాజు ఇప్పుడు పాపాలన్నిటి లెక్క పెట్టి వాళ్ళకి శిక్షలు ఇచ్చేస్తారు కదా ప్రభుజీ, ఆ శిక్షలన్నీ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఎక్కడ వెళ్తారు ప్రభుజీ? మళ్ళీ జంతువుగానే పుడతారు. ఓ, ఆ టైంకి వాళ్ళకి శిక్ష ఇచ్చేసి వాళ్ళ ప్రాయశ్చిత్యం ఏమైనా ఉంటుందా ప్రభుజీ? శిక్షలే ప్రాయశ్చిత్తం, మళ్ళీ జంతువుగా పుడతారు, మళ్ళీ ఆ జంతువు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం ఏదైతే ఉంటుందో ఆ జన్మని ప్రాయశ్చిత్తం కోసమే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, వాళ్ళ కర్మల ద్వారా శుద్ధి చేసుకోవడం కోసం. మనం ఇది ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఇట్లా ఇప్పుడు ఎట్లా చెప్తున్నాం ఇన్ని జన్మలు మళ్ళీ మళ్ళీ, బికాస్ మనకే తెలియదు మనం ఎందుకు వచ్చాము, మనకి ఎందుకు గుట్టాము, మన రహస్యం ఏంటనే మనకు తెలియట్లేదు కదా. సో ఇది ఎగ్జాంపుల్ గా మనం వేరే వాళ్ళకి చెప్పొచ్చా ప్రభుజీ, ఇలా అన్ని పాప కర్మలు చేసేసుకుంటూ నరకానికి పోయి అవన్నీ అనుభవించడం కన్నా చాలా సరళమైనటువంటి హరినామ సంకీర్తన చేసుకుని మిమ్మల్ని మీరు పునీతులు గండి అని చెప్పొచ్చా ప్రభుజీ? భాగవత ధర్మం ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు వచ్చింది కదా ప్రభు. ఈ భాగవత ధర్మం అనేది భగవంతుడు చెప్పిందే ధర్మము అనేది ఒకటి. ఈ భాగవత ధర్మంలో సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది ముఖ్యమా ప్రభు? అదే భాగవత ధర్మం. అదే భాగవత ధర్మం, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. పరమగుహ్య జ్ఞానం అంటే అదే, భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సినటువంటి పరమగుహ్య జ్ఞానం అది. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు ఈ నాలుగు సంప్రదాయాల్లో ఉద్ధరించబడతారు పరంపరగా వచ్చి ఈ సాంప్రదాయాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అన్నిట్లో ఉన్నారా ప్రభుజీ? ఉన్నారు. ఇప్పుడు స్త్రీ సాంప్రదాయం అంటే ఎవరు ప్రభుజీ? చక్రాంతాలు అయిన వాళ్ళు స్త్రీ సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయంలో ప్రభుజీ? రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా కనిపించరు,
ఆ సాంప్రదాయం ప్రచారం అనేటువంటిది అంత ఎక్కువగా లేదు. ఇప్పుడు ఈ అఘోరాలు, ఈ అఘోరాలు ఇప్పుడు శివుణ్ణి పూజించే అఘోరాలు వీళ్ళందరూ రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. శివుడిలాగా మారిపోవడం, అఘోర అవడం అనేటువంటిది శివుడు కోరుకున్నటువంటిది కాదు. శివుడు చెప్పే సాంప్రదాయంలో ఆ జ్ఞానం ఉండదు. శివుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోని వాళ్ళు శివుడిలాగా మారిపోతారు, అఘోరాల్లా మారిపోతారు. కృష్ణ ప్రభుజీ లైనార్లు శివ సాంప్రదాయమే కదా ప్రభుజీ, శివ సాంప్రదాయం కదా ప్రభుజీ. ఎవరు లైనార్స్? తమిళనాట ఎక్కువ ఉంటారంటారు కదా ప్రభుజీ, అప్పట్లో అదే లైనార్స్ శివ సాంప్రదాయం పాటించాలని వినేవాళ్ళం అప్పట్లో. ప్రభు రఘుమార సాంప్రదాయంలో ప్రభుజీ నింబార్కులు వాళ్ళు ఎక్కడ ఉంటారు ప్రభుజీ? తెలియదు మాతాజీ, వాళ్ళు నార్త్ సైడ్ ఏమైనా ఉంటారేమో తెలియదు, లేదంటే ఎక్కడ ఉంటారో నాకు ఐడియా లేదు మాతాజీ. వాళ్ళు తమిళనాట మాతాజీ, నేను విన్నంత వరకు అయితే తమిళనాట వీళ్ళు మురుగన్ వాళ్ళని చేస్తారు చూడండి మాతాజీ అని ఆయన గిన్నా, నాకు కూడా సరి తెలియదు. అయితే ప్రభుజీ ఇప్పుడు వీళ్ళ సాంప్రదాయంలో వాళ్ళ నియమాలన్నీ వేరే ఉంటాయి కదా ప్రభుజీ? ఒక్కొక్క సాంప్రదాయంలో వాళ్ళ వాళ్ళ గురువులు విధించినటువంటి నియమ నిబంధనలు. అయితే ఇవన్నీ కూడా వేదాల్లో నుంచి తీసుకున్నవే వాళ్ళు, ఇక వాళ్ళకి వాటిలో వాళ్ళకి పర్ఫెక్ట్ గా అనిపించినవి తీసుకుని ఉంటారా ప్రభుజీ? అట్లు కాదు, ఇప్పుడు వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలను మనతోటి ఎలా పాటింప చేయాలి అనేటువంటిది గురువులు ఒక ప్లాన్ తయారు చేస్తారు. ఈ విధంగా శిక్ష చెయ్య, ఈ విధంగా మీ యొక్క సాధన ఉండాలి అని. సో గురువులు చెప్పిన విధంగా మనం చేస్తే వేదాల్లో చెప్పబడినట్లు ఉన్నట్టే. ఓకే, ఇక వాళ్ళ గురువులు కనుక వాటిలో నుంచి పాయింట్స్ తీసుకొని వాళ్ళు గురువుల్ని ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు తీసుకున్న నియమాల ప్రకారంగా. మన సాంప్రదాయం చూస్తే ఇస్కాన్ సాంప్రదాయం అనేటువంటి గౌడియ సాంప్రదాయానికి కనెక్ట్ అయింది. గౌడియ సాంప్రదాయం అంటే బెంగాల్ కి సంబంధించినటువంటి సాంప్రదాయం. ఈ గౌడియ సాంప్రదాయంలో వాళ్ళు 64 రౌండ్స్ చేస్తారు చాంటింగ్, ప్రతిరోజు 64 రౌండ్స్ చేయాలి. అది సాంప్రదాయంలో అంటే భక్తి వినోద్ ఠాకూరు లేదా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు లేకపోతే ముందు ఉన్నటువంటి గురువులు వాళ్ళు ఇచ్చినటువంటి రూల్ అది. ఓకే, ఇస్కాన్ వచ్చేసరికి మనకి ప్రభుపాదులు దాన్ని సడలించారు, 16 రౌండ్లు చేస్తే చాలా సరళంగా చేసినా మనం ఏంటి ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు సాంప్రదాయంలో వాళ్ళు 64 రౌండ్స్ చేస్తారు. అటు బెంగాలీ సైడ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అదే చేస్తుంటారా ప్రభుజీ? ఎస్ ఎస్, వాళ్ళు చేస్తారు 64 రౌండ్లు చేస్తారు వాళ్ళు. ఓ, అంటే మనం ఎంత ఎంత సులభంగా ఉంది మాతాజీ ప్రభుజీ మనకి. ప్రిపర్ ఏం చెప్పారు మీరు ఇలా చెయ్యండి నాది గ్యారెంటీ అన్నారు మనల్ని తీసుకెళ్ళడానికి. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుజీ, చాలా మంది మెడికల్ స్టూడెంట్స్, 90% అందరు నార్త్ ఇండియాకెళ్ళే వస్తారు ప్రభుజీ. ప్రతి ఒక్కరు శివుడు పూజనే చేస్తారు, కాకపోతే ఆ రోజు ఏమి తినరు ప్రభుజీ, వాళ్ళు ఉపవాసాలంతా మనలాగా చేస్తారు, పూజ మాత్రం శివుని చేస్తారు. కానీ వాళ్ళకి ఊరికనే నేను అడుగుతాను మీకేమైనా తెలుసా ఇట్లా అవన్నీ అనేసి, ఏ సాంప్రదాయాలు తెలియదు ప్రభుజీ. తెలియదు మాతాజీ, గురువులు లేదా భక్తుల సాంగత్యంలో రాకముందు ఏమి తెలియదు. ఏం తెలియదు అంటే మెజారిటీ శివుణ్ణి మాత్రం పూజ చేస్తారు ప్రభుజీ, భోలేనాథ్ అనేసి వాళ్ళు. మండే వస్తే అట్లా ఉపవాసాలు ఉంటారు. అంటే వాళ్ళంతా కూడా ఈ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉండొచ్చా ప్రభుజీ? వాళ్ళు ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కాదు, తెలియకుండానే శివుణ్ణి పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత సుకృతి అడుగుతుంది. వైష్ణవుని పూజిస్తున్నారు కాబట్టి చాలా మంచి జరుగుతుంది. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ మిగతా మూడు సాంప్రదాయాలు వాళ్ళు వాళ్ళు కూడా భగవాన్ నామాన్ని జపిస్తారా ప్రభుజీ? జపిస్తారు. ఏ నామం ప్రభుజీ వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళది వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ మన భగవద్ధామాన్ని చేరుకుంటారా, కృష్ణుని ధామ అయినటువంటి గోలోక బృందావనం? పరంపరలో వాళ్ళ గురువులు విధించినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అయినటువంటి వ్యక్తులు తప్పకుండా భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఆ పరంపర ప్రామాణికమైనటువంటి పరంపర కాబట్టి ఆ పరంపరలో ఉన్నటువంటి గురువుల యొక్క ఆదేశాలను పాటించేటువంటి వాళ్ళు తప్పకుండా. మనం అనుకుంటాం మన పరంపరలో ఇంత కష్టం ఉందండి, ఆ పరంపరలో కష్టం లేదండి
లేకపోతే ఆ పరంపరలో కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయండి, మన పరంపరలో తేలిగ్గా ఉన్నాయండి, ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ అంటే అది తేలిగ్గుందా కష్టముందా అనేది అంత సంబంధం లేదు, అది గురువు ఇచ్చింది, గురువు ఇచ్చారు అంటే మాత్రం అది ప్రామాణికమే. సో దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే ప్రభుజీ. రామకృష్ణ ప్రభు మాట వినిపించట్లేదు, మీరు నా మాట మీ అందరికి వినిపిస్తుందండి, మిగిలిన వాళ్ళకి చోట్ల అడగలేకపోయినా కూడా అడిగిన వాళ్ళ వాళ్ళతో కూడా తెలిసిపోతుంది ప్రభుజీ, అడగక్కర్లేదు.